గుడిసెలం మోహన్ గౌడ్ బాగా ఆలోచిస్తున్నారా భయ్య? గౌడ్ అనేది నీకు కరెక్ట్ సెట్ కాదు. నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మన సంపత్ కుమార్ గౌడ్ మా టీం మెంబర్, తర్వాత మన మసీద్ బండ వాళ్ళు గౌడ్ సాబ్, లింగం గౌడ్ సాబ్. అరే నాకు మంచి గౌడ్లతో గౌడ్స్ తోటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నీ ప్రతిసారి నీ పేరు తీసుకున్నప్పుడల్లా గౌడ్ అంటే నాకు బాధేస్తుంది, వాళ్ళకు అన్నట్టు ఉన్నది రానికి, అసలు నాకు చాలా ఇదైతుంది. అయితే ఇప్పటి నుంచి నీకు నీ ఒరిజినల్ పేరుతో పిలుస్తానండి. ఏంటంటే నీకు మనుషులు కనబడరు, నీకు నీకు నీ కళ్ళకి అసలు మనుషులు మనుషుల్లా కనబడరు. అయ్యా అమ్మ తిట్లు ఆ డ్రైనేజ్ నోట్లో డ్రైనేజ్ పెట్టుకొని అందరి బూతులు తిడుతూ ఉంటావు. అదిగే నీకు కరెక్ట్ టైటిల్ గుడ్ మోహన్ అనే పిలుస్తుంది. అరే ఓ బట్టి బాస్, ధైర్యం దమ్ము. నీకు ఎగ్జాంపుల్ చెప్తారు విను. 2008-2009లో మన బిహెచ్ఎల్లో సిఐఎస్ఎఫ్ ఉంది కదా, సిఐఎస్ఎఫ్లో వాజిద్ ఖాన్ అనే ఒక కమాండెంట్ ఉండే. ఆ కమాండెంట్ ఏం చేసిండే, కానిస్టేబుల్ది ఏటీఎం కార్డు వచ్చింది, గుర్తుపెట్టుకో, ఈ గూగుల్ సెర్చ్ చేసినా నీకు దొరుకుతుంది. లోకాపూర్ అనే కానిస్టేబుల్ది ఏటీఎం కార్డు వస్తే దాంట్లో నుంచి పిన్ నెంబర్ తీపించుకొని అతను అసిస్టెంట్ తోటి డబ్బులు 30,000 రూపాయలు డ్రా చేసుకున్నాడు, న్యూ ఇయర్ పార్టీ హంగామా చేసుకున్నాడు. వాడిని నేను పట్టుకున్నా, అది మామూలు న్యూస్ కాలే, నేషనల్ న్యూస్ అయింది. ఆ జమానాలోనే సిఎన్ఎన్ ఐబిఎన్ వాళ్ళు ఈ న్యూస్ కవరేజ్ చేశారు. అదే సిఎన్ఎన్ ఐబిఎన్ రిపోర్టర్లు హైదరాబాద్కు వచ్చి మన దగ్గరకు వచ్చి స్టింగ్ ఆపరేషన్ చేశారు వీళ్ళ మీద, సిఎస్ఎఫ్ మీద. 5 రోజులు స్టింగ్ ఆపరేషన్ చేస్తే 5వ రోజు వాళ్ళిద్దరితో పాటు నేను నా టీం పట్టుకుంటాం. పోలీసులు పట్టుకున్నారు, పట్టుకొని ఆర్సిపురం పిఎస్లో మమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేశారు, మా మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారని చెప్పి. వాజిద్ ఖాన్ పోలీస్ వాళ్ళకి మంచి రిలేషన్, ఎందుకంటే అది బిహెచ్ఎల్ ఆయ, సిఎస్ఎఫ్ ఆయ, ఇదేమో ఫోర్స్ ఆయ, పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో నియామతుల్లా ఖాన్ అనే డిఎస్పీ ఉండేది, తర్వాత ఆయన రిటైర్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయింది. అరే 4 రోజులు 5 రోజులు స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టుబడ్డ తర్వాత మన నియామతుల్లా ఖాన్ సాహెబ్ ఒక డైలాగ్ కొట్టిండు. మన పార్టీ వాళ్ళు అందరు ఉన్నారు, మా బీజేపీ వాళ్ళు అందరు ఉన్నారు. ఆ టైంలో ఏమంటాడు, అరే ఠాకూర్ రాజ్కుమార్ సింగ్, నువ్వు ఈ హ్యూమన్ రైట్స్ అంటే నువ్వు నాకు నక్సలైట్లా కనబడుతున్నావురా, ఎన్కౌంటర్ చేస్తా అన్నా. అరే బట్టేబాజ్, నేను ఆ జమానాలోనే భయపడలేదురా, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ నేను, బీజేపీ కార్యకర్తని. బ్లడ్ నాది వరంగల్ బ్లడ్, ఎక్కడో లోకల్ ఎక్కడి నుంచో బయటి నుంచి యూపీ బీహార్ నుంచి రాలే. అక్కడ కూడా మా వాళ్ళు తగడోళ్ళు ఉన్నారనుకో, అప్పుడే నేను భయపడలే. ఇప్పుడు ఏం భయపడతారా, దమ్ము 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 అని ఓ గీకు పెట్టేసాను. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పమంటావా, చెప్పు. రోజుకో ఎగ్జాంపుల్ నీకు చెప్తా. చూడు, గూగుల్ సెర్చ్ అయ్యి, లోకాపూర్, సిఐఎస్ఎఫ్, సిఎన్ఎన్ ఐబిఎన్ అండ్ ఈ కీవర్డ్స్ కొట్టు గూగుల్ సెర్చ్ అని. వీటికి యాడ్ వస్తుంది, నీకే చదువులేదు, యాడ్ వస్తుంది చెప్పు. ఇదిరా నా దమ్ము,